దావులు మీ అందరికీ కూడా యాడిన్ బాపున్ రామ్ రామ్ ఈ రోజు బంజారా హిల్స్ లో ఇంత చక్కటి బంజారా భవన్ నిర్మాణం చేసుకొని నా చేతులతోనే ప్రారంభింపజేసుకున్నందుకు గౌరవ మంత్రి గారిని బంజారా ప్రజా ప్రతినిధులను యావత్తు తెలంగాణ రాష్ట్ర బంజారా జాతి బిడ్డలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా సంతోషంగా అభినందనలు తెలియజేస్తాను తెలంగాణ వస్తే ఏం జరుగుతదనే మాట ఉద్యమం చేసే సందర్భంలో నేను చాలా చోట్ల చెప్తూ వచ్చిన అనేక సందర్భాల్లో కూడా చెప్పిన మన రాజధాని నగరంలో బంజారా హిల్స్ అనే గొప్ప ప్రాంతం ఉంటది కానీ బంజారాలకే గతం జాగలేదు అని చెప్పినండి ఆ మాట తారుమారు చేస్తూ ఇలా తెలంగాణ రాష్ట్రంలో మన సొంత రాష్ట్రంలో మన బంజారా బిడ్డల గౌరవం ఈ జాతి మొత్తానికి తెలిసే విధంగా చాలా సంతోషంగా మనం ఈ రోజు ఈ భవనాన్ని ప్రారంభించుకోవడం చాలా చాలా సంతోషం ఇది భారతదేశ గిరిజన జాతి అందరికీ కూడా ఒక స్ఫూర్తి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మన బాట బట్టి అన్ని చోట్ల గిరిజన బిడ్డలకు ఈ గౌరవం లభించే విధంగా ఇది ఒక దశ దిశ చూపిస్తుందని నేను భావిస్తాను ఎంతోమంది బంజారా బిడ్డలు ఉత్తమమైన సేవలు అందిస్తా ఉన్నారు అనేక రంగాలలో అనేక హోదాలలో పనిచేస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న నీటిపారుదల శాఖలో మన బంజారా బిడ్డ హరేరామ్ గారు అందించే సేవలు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తా ఉన్నారు అట్లాగే అనేక రంగాలలో అనేక మంది అధికారులు ఉన్నత స్థాయిలో పనిచేస్తా ఉన్నారు నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే సమస్యలు మనకు చాలా ఉన్నాయి ఈ భవనం కట్టుకొని మనం సంతోషపడితే అయిపోదు బంజారా జాతికి ఉన్నటువంటి ఒక విశిష్టత గొప్పతనం ఏంటంటే రకరకాల వాళ్ళకు రకరకాల భాషలు ఉంటాయి కానీ ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి బంజారా బిడ్డలకు మన దేశంలో ఏ రాష్ట్రంలో పోయినా కూడా భాష మాత్రం లంబాడ భాష ఒకటే ఒక భాష ఉంటుంది మన దేశంలో ఏ రాష్ట్రంలో పోయినా కూడా భాష మాత్రం లంబాడ భాష ఒకటే ఒక భాష ఉంటుంది నేను సాహిత్యం చదువుకునే రోజులలో ఒక పరిశోధనలో భాగంగా వస్తే తెలుసుకొని చాలా ఆశ్చర్యపడ్డాను దాదాపు 28-30 దేశాలలో మాట్లాడే భాష కూడా మన తెలంగాణ మన తండాల మాట్లాడే భాషని అక్కడ కూడా మాట్లాడతారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆహార్యం ప్రత్యేకమైన జీవన విధానం ప్రత్యేకమైనటువంటి సంస్కృతి ప్రత్యేకమైన పద్ధతిలో జీవించే ఆత్మగౌరవంతో బతికేటువంటి ఒక విశిష్టమైన సంస్కృతి ఆ పరంపరను ఈరోజు కూడా మన బంజారా బిడ్డలు కాపాడుతూ ఉన్నారు గతంలో చాలా సందర్భాలు సాయంత్రం వల్ల అక్కడ కలుసుకునేది ఉంది అక్కడ మాట్లాడుకుంటాం అన్ని విషయాలు అనేక విషయాలకు పరిష్కారాలు కావాల్సి ఉంది నిన్ననే సత్యవతి రాథోడ్ గారు నాతో మాట్లాడుతూ చెప్పినారు మన దేశమే ఒక విచిత్రమైన దేశం మన రాష్ట్రంలో గిరిజన బిడ్డలు ఇక్కడ ఎస్టీలు మహారాష్ట్రకు పోతే బీసీలు ఇంకో చోట ఓసీలు కూడా ఉన్నారు ఇట్లా రకరకాలుగా విభజనలో ఉన్నారు దేశవ్యాప్తంగా ఉండే గిరిజన బిడ్డలందరికీ కూడా సమాన హోదా వచ్చేటువంటి కార్యక్రమానికి కూడా మనం జాతీయ స్థాయిలో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా నాకు చాలామంది కలిసి చెప్పినారు నేను ఢిల్లీలో పార్లమెంట్లో ఉన్న సందర్భంలో కూడా అనేక మంది చెప్పినారు ఇది సమతులంగా లేదు దీని గురించి పునర్విచారణ జరగాలి ఈ దేశంలో కూడా మాట్లాడినారు తెలంగాణకు సంబంధించి మొన్ననే మంత్రి గారు జీవో ఇచ్చినారు మన చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇచ్చినారు అన్ని జిల్లాల కలెక్టర్లకి పోడు భూముల సమస్య కూడా మనం త్వరలోపలనే పరిష్కారం చేసుకోబోతా ఉన్నాం మీ అందరితో కూడా నేను కోరేది ఆ కమిటీలు ఏవైతే గుర్తిస్తూ ఉన్నాయో గ్రామస్థాయిలో జిల్లా స్థాయిలో అక్కడ మీరందరూ యాక్టివ్గా ఉండి ఆ పోడు భూముల సమస్య పరిష్కారంలో మీరు చొరవ తీసుకోవాలి ఎక్కడ వాళ్ళు అక్కడ మన బిడ్డలకు న్యాయం జరిగేటట్టు చూడాలని మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నాను ఈ సభలో ఉన్నటువంటి అధికారులు
బంజారా మేధావులు మీ అందరితో నా విజ్ఞప్తి. మీరు కష్టపడి ఎట్లో చదువుకొని మీ రోజు కొంచెం ఉన్నత స్థాయికి వచ్చినారు. కానీ అడవులలో తండాలలో ఉన్న మన బిడ్డలు ఇప్పుడిప్పుడే కొంచెం అభివృద్ధి అయిపోతూ ఉన్నారు. వారందరి బతుకులు బాగుపడడం కోసం ఈ రాష్ట్రంలో జరగాల్సినటువంటి చర్చలు ఈ భవనం నుంచి జరగాలని నేను కోరుతా ఉన్నాను. ఏదో తమాషాకు పెళ్లిళ్ళు చేసుకోవడానికో ఇంకోటి చేసుకోవడానికో కట్టిన హాల్ కాదు. ఇక్కడ చక్కటి సమావేశాలు జరగాలి ఈ హాల్లో. ఇంత మంచి హాల్లో ఏ జిల్లాలో ఏ తాలూకాలో ఏ తండాలో ఏ సమస్యల్ని వాటిని ఏ విధంగా రూపుమాపాలి, ఏ విధంగా ప్రభుత్వం సేవలు తీసుకోవాలి, ఇక్కడ ఒక కమిటీ లాగా పెట్టి ఒక టాస్క్ ఫోర్స్ లాగా పెట్టి ఎక్కడ ఏ బంజారా బిడ్డ అవస్థ వచ్చినా ఇక్కడ నుంచి ఈగిల్స్ లాగా పోయి గద్దల్లాగా పోయి వాలి వాళ్ళకి రక్షణగా ఉంటామనేటువంటి సందేశం ఈ భవనం ఇచ్చినప్పుడే ఇంత మంచి భవనానికి సార్థకత. ఇన్ని కోట్లు పెట్టి మనం కట్టుకున్న దానికి దీనికి ఆ సార్థకత రావాలంటే ఒకసారి మంత్రి గారితో చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడండి. మన చీఫ్ సెక్రటరీ గారు కూడా వారి సర్వీస్ ప్రారంభంలో ఐటీడీఏ ఆఫీసర్గా పనిచేసి గిరిజనులు అంటే గిరిజనుల అభివృద్ధి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి నేను చీఫ్ సెక్రటరీ గారిని కూడా కోరుతా ఉన్నా ఇక్కడ ఏ రకమైన సెల్స్ ఉండాలి, ఏ రకమైన పని చేయాలి, ఇన్ఫర్మేషన్ కింద నుంచి మీదకి ఏ విధంగా రావాలి, గిరిజన పురుషులకు కానీ గిరిజన మహిళల గురించి కానీ ఏ రకమైన అద్భుతమైన కార్యక్రమాలు తీసుకోవాలన్న దానికి ఈ వేదిక రూపకల్పన చేయాలి. దాని అన్నింటి ప్రభుత్వం అమలు చేస్తారని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా సాయంత్రం సభలో అన్ని విషయాలు నేను చెప్తాను. అక్కడ చాలా మనం పంచుకునేది ఉంది. ఎందుకంటే దాదాపు 100,000 పైచీలు గిరిజన సోదరులంతా ఈరోజు వస్తూ ఉన్నారు ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి. పెద్ద ఊరేగింపు కూడా ఉంది. ఇక్కడ మనం సమయం వృధా చేసుకోకుండా నాకు తెలిసి మంత్రి గారు ఇక్కడ మనందరికి భోజనాలు కూడా ఏర్పాటు చేసిండ్రు. భోజనాలన్నీ మీరు చేసి మంత్రులతో కూడా జెండాలు ఎత్తుకుని వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. పొజిషన్ తీసుకొని బ్రహ్మాండంగా సాయంత్రం మనం అక్కడ సభలో కలుసుకొని ఈ ఉత్సవాలకు ముగింపు చేసుకుందాం. ఆ రకంగా ముందుకు పోదాం. గిరిజన బిడ్డల యొక్క సమస్యల పరిష్కారం కోసం అన్ని విధాల ప్రభుత్వం మీకు అండదండగా ఉంటుందని మరొకసారి నేను మనవి చేస్తూ మరొకసారి మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తూ అభినందిస్తూ నేను మీ అందరికీ అభినందనలు తెలియజేసి నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై సేవాలాల్ మహారాజ్.